ఎన్నో దశాబ్దాల నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతవాసులు కిడ్నీ వ్యాధులతో సతమతమవుతున్నారు. ఈ సమస్యతో ఇప్పటికీ వేల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అక్కడ ఏ కుటుంబాన్ని పలకరించినా వారిలో ఎవరో ఒకరు ఈ సమస్యతో బాధపడుతూనో లేదా సొంత వారిని కోల్పోయో ఉంటారు. ఈ ప్రాణంతక వ్యాధికి కారణాలేమిటనే దానికోసం దేశ విదేశాల్లోని వైద్యులు అక్కడ పరీక్షలు నిర్వహించారు. తాగునీటితోనే కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఉద్దానంలోని తాగునీటి సమస్యకు ప్రభుత్వంతో కలిసి ఎంఈఐఎల్ శాశ్వత పరిష్కారం అందించేందుకు సిద్ధమైంది. అక్కడ వారి కోసం తాగునీటి పథకం రూపొందించింది. ఉద్దానానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హీరా మండలం రిజర్వాయర్ వద్ద ఇంటేక్ వెల్ నిర్మించింది. అక్కడి నుంచి భూగర్భ పైప్ లైన్ ద్వారా నీటి శుద్ధి ప్లాంట్కు నీటిని తరలించి శుద్ధి చేసిన నీటిని ఉద్దానం ప్రాంతానికి అందించే విధంగా నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇచ్చాపురం, పలాసి నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలతో పాటు 7 మండలాలకు పైప్ లైన్ల ద్వారా నీటిని అందించనుంది. దీనిలో భాగంగా 2 నియోజకవర్గాల పరిధిలో 571 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి ఉద్దానంలోని తాగునీటి సమస్యకు చెక్ పెట్టనుంది ఎంఈఐఎల్ సంస్థ.